హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షం కంటిన్యూ అవుతుంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, కాలనీలు వాగులను తలపిస్తున్నాయి. బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, బాలనగర్, అటు ఎల్బీనగర్, ఓల్డ్ సిటీ, సికింద్రాబాద్, చాదర్గఢ్ సహా దాదాపు సిటీ అంతా వర్షం పడుతుంది. అయితే లేట్ నైట్ కావడంతో కొంత ట్రాఫిక్ ఇబ్బందులు తప్పాయి, లేదంటే ఎక్కడి వాహనాలు అక్కడే ఉండేవని పరిస్థితిని చూస్తే తెలుస్తుంది. మరోవైపు ఇవాళ రేపు రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వాయుగుండంగా మారిందని తెలిపారు. దీని ఎఫెక్ట్తో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. నల్గొండ, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేటలో భారీ వర్షాల అలర్ట్తో పాటు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షం కంటిన్యూ అవుతుంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, కాలనీలు వాగులను తలపిస్తున్నాయి. బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, బాలనగర్, అటు ఎల్బీనగర్, ఓల్డ్ సిటీ, సికింద్రాబాద్, చాదర్గఢ్ సహా దాదాపు సిటీ అంతా వర్షం పడుతుంది. అయితే లేట్ నైట్ కావడంతో కొంత ట్రాఫిక్ ఇబ్బందులు తప్పాయి, లేదంటే ఎక్కడి వాహనాలు అక్కడే ఉండేవని పరిస్థితిని చూస్తే తెలుస్తుంది. మరోవైపు ఇవాళ రేపు రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వాయుగుండంగా మారిందని తెలిపారు. దీని ఎఫెక్ట్తో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. నల్గొండ, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేటలో భారీ వర్షాల అలర్ట్తో పాటు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. Huh?